ఇప్పటి వరకు దస్పల హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది. ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది. ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపించారు, చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకట సాయి తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్రదర్ నిన్న జరిగిన ఇష్యూలో చూస్తుంటే నేను మధ్యాహ్నం 1 గంటకి మీ వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్య గారిని పరిగణిస్తాం, ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఇంక ఉంటూ తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలోగానే మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్లో కనిపిస్తుంది. ఈ సంఘటన ఏం జరిగినకు ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది? ఇంత ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే 2013 అనుకుంటా అండి, అది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 ఓకే నాకు ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చిందండి. లోకల్ గా రైట్ వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అన్నాం. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఫోటో షూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటో షూట్ కని పిలిచారంట. రైట్ ఆ ఫోటో షూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారట. నక్షత్ర గారు నక్షత్ర గారు పరిచయం చేయడం చేయడమే, ఈవిడ ఆల్రెడీ 2 సినిమాలు చేశారు, నువ్వు కొత్తవాడివి, సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ చెప్తూ పరిచయం చేశారు. పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీసారు, ఫోటో షూట్ అయ్యింది. విత్ ఇన్ 1 వీక్ లోపు 2 రోజులు షూటింగ్ అయింది. గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది, ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది. దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. రైట్ ఏమైందో తెలీదు, సినిమాకి మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు, ఆ సినిమా కొంచెం డిలే అయింది. దాని ఓకే షూటింగ్ మొదలు డిలే అయింది. ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారండి. ఓకే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు ఆగింది, మీకు ఏమైనా తెలుసా హీరో గారు, ఇలా ఇలా అడగడం మొదలు పెట్టారు. ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా, ఒక ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం, సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్ కి వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి. ఓకే పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజల్ ఆమదే ఫస్ట్ ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ అండి. రైట్ అప్పటికి నా వయసు ఇస్ జస్ట్ 19 ఇయర్స్ అండి. ఐఎమ్ జస్ట్ నైన్టీన్ ఇయర్స్ షీఈస్ ఓకే 18 ఇయర్స్. రైట్ అంటే ఇద్దరి మధ్య సంవత్సరం తేడా ఉంది. సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్, ఒక 7 నెలలు 6 నెలలు ఉందండి, 6 మంత్స్. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి, సినిమా లోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఫ్రాంక్ గా మా ఇంట్లో నేను సినిమాలంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి. మా ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది. మీరే చెప్పారు ఓకే చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవటం, అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం ఇలా జరిగి ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదండి, నేను చెప్పలేదు. వాళ్ళే ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది.
అడగటం జరిగింది. దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. వీడు ఇంకా చిన్నోడు, 19 ఇయర్స్, అండ్ హీఈస్ జాబ్లెస్, హీ స్టిల్ స్టడీ. నేను ఇంకా అప్పుడు చదువుతున్నాను సార్, చదువుతా సినిమాలు చేసుకో, సినిమా ట్రై చేసుకో. ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి, నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలీదు, నా కూతురు పెళ్లి చూసేయాల నాకు, అందుకే చిన్నపిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం, ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే, వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికి వాళ్ళు వచ్చారు, ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ లో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన తర్వాత బాగానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. సార్ అంటే అది మీ ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్, బాగున్న టైంలో అందరూ చుట్టుపక్కల బాగా జనాలు. అవును, మీకు పాప కూడా పుట్టింది అనుకుంటా. అవునండి, పాప 2016 లో, సిక్స్టీన్ పాప లో పుట్టింది పుట్టింది కదా, అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్. అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు మేము వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్ తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఇంటికి ఒక 1/2 KM డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ కి ఓకే. హెల్త్ బాగోదు, మా మదర్ ని నేను చూసుకుంటా ఉండాలి, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం, తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను, ఇదే చెప్తారు ఆవిడ. సో నా దగ్గర ఉన్న ట్రిప్ ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటుంది. ఐ కెన్ క్లియర్లీ షో యూ. అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వేషన్ చేయడం, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతాయి సార్. అంటే న్యాచురల్ డిఫరెంట్ ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో, వాళ్ళ పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చచ్చు, మా అత్తగారికి నచ్చాలని రూల్ లేదు. అవును. నేను 1 గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది. అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఒక జాబ్ చేయడు అనే వెర్షన్ ఆవిడలో ఉంటుంది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఏంటంటే ఈ విధంగా ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటేది, దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే బేసిక్లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది, నా ఏజ్ కూడా చిన్నది, సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడిని. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీలకు ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి కాదు. కామన్. అంటే ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో, లేట్ గా వచ్చామనో, సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణం, ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఇక్కడ నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్
పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పాప అంటే చిన్న పిల్ల, మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక రోజు ఉండటం కూడా కష్టం. అవును ఇది ఇది స్టార్ట్ చేశారండి ఓకే పాపను చూపించు. అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగినా ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయికి వెళ్ళింది. ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 ఇయర్ లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాసుకున్నాను, 16 లో రాశాను రాలేదు, 17 లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్ యార్డ్ లో నాకు ఒక ఛార్జ్ మ్యాన్ అంటే ఇట్ ఇస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 అయితే ఓన్లీ ఓకే నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి, రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9, 9:30 ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని పోవడమే తప్ప సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికింది కదా. ఓకే ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపను చూసుకోలేకపోతున్నాను అన్న కారణాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే, ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే వింటున్నాను వింటున్నాను ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 గొడవలే పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే కుటుంబ రెండు కుటుంబాల మధ్య కూర్చొని పరిష్కారం కాకపోయేసరికి పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్ను నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంత బాగుండేది, ఈ ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో ఈ ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుసుకుంది. నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తన తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20 చెప్పండి. కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను. చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22 తారీఖు నుంచి 23 తారీఖు నుంచి లాక్డౌన్ పెడితే అవి ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని, రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద ఓకే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయట అంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి, ఇలా తిన అని ఇలా ఇసిరారు. వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ నేను ఏమైనా బెగ్గరని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. సిక్స్ ఓకే మంత్స్ అది అది చిన్న మాటకి వాళ్ళు 2 వల్గర్ వర్డ్స్ తో
మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గాని ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే